కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామ పంచాయతీ పురవీధుల్లో ఈ రోజు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు విద్యార్థినుల చేత అమృతోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా పరంగా మండల విద్యాశాఖ అధికారి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన బానిస బ్రతుకుల నుండి మనకు విముక్తి లభించిందని అన్నారు. మన జాతి గర్వపడే విధంగా చట్టం తీసుకువచ్చి ప్రతి ఇంటిపైన జెండా కట్టాలి, అలాగే అమృత ఉత్సవాలు ఘనంగా జరపాలని రూపకల్పన చేశారని, అందులో భాగంగానే మనం జరుపుకుంటున్నామని భారత్ మాతాకి జై అంటూ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకట్రామరెడ్డి అన్నారు. అందరికి నమస్కారం అండి. ఇంకా సిద్ధవటం ఐకానిక్ ప్లేస్ నుంచి వచ్చారు మన సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫోర్స్ నుంచి. ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సంవత్సరం నుండి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. బానిస సంఖ్యల నుండి మనల్ని విముక్తి చేసినటువంటి మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ మన జాతి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశము ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసేటువంటి అవగాహన కార్యక్రమం ఇది. కాబట్టి ప్రజలకు తెలియజేసేదేమనగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఇంటిపై ఈ జెండాను ఎగురవేసేటువంటి కార్యక్రమం నిర్వహించవాలని కోరడం జరుగుతుంది. గతంలో మనకు ఫ్లాగ్ కోడ్ ఉండేది, ఉదయం జెండా ఎగురవేస్తే సాయంకాలం జెండా అవతరణం చేయాలని, కానీ దానికి ఇప్పుడు సవరణలు చేస్తూ రాత్రి భవన్లు ఇంటిపై జెండా ఎగురవేసేటువంటి అవకాశాన్ని పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకొని వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జెండాలు ఎగురవేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో మన ఆంధ్ర ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మనకి కార్యక్రమం చేపట్టడం, ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని మెయిన్ ఉద్దేశంతో అందరికీ తెలియజేయండి, పల్లె పల్లెకి రీచ్ చేయండి, ఆ దేశభక్తిని చాటి చెప్పండి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి స్టార్ట్ చేశాం. అలాగే మన వివిధ రాష్ట్రాల్లో మనం 4 ప్లేస్ ఇచ్చారండి, ఆ 4 ప్లేస్లో మన కడప సిద్ధవటం కూడా చేస్తున్నాం. మనందరికీ అభినందన తెలుసు.